శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ విష్ణు కథా మహాయజ్ఞాన్ని నిర్వహించుకోబోతున్నాం. గరుడ మహాపురాణం ఆధారంగా ఇక్కడ గరుడ మహాపురాణం అనే మాట వినగానే చాలామంది భక్తి శ్రద్ధల కంటే భయము కుతూహలము చాలా ఎక్కువ ఉంటుంది. అసలు భక్తి కంటే భయం చాలా ఆకర్షిస్తుందిట. ఆ విషయం కూడా మనకు తేటపడింది. ఏమిటా ఈ గరుడ పురాణం అని, దీనిపై ఉన్న అనేక రకములైన అపప్రథలు అపోహల వల్ల ఒక విధమైనటువంటి భయంకరమైన మనస్థితిని తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఎన్నో తెలుసు అనుకుంటున్న పండితులు కూడా ఈ విషయంలో కొంత పొరపాటు పడ్డం విచారకరమైన అంశం. దానికి కారణం ఏంటంటే వాళ్ళు పండితులే, కానీ ఈ విషయంలో వారు సంబంధించిన సరైన సమాచారాన్ని గ్రహించలేకపోయారు అని సవినయంగా ఈ వేదిక నుంచి విన్నవించుకుంటూ ఉన్నా. ఇందుకు ఇన్ని చెప్పానో ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. గరుడ పురాణం అనగానే కొంతమంది ఎవరైనా మరణిస్తే ఆ 10 రోజులు చదువుకోవాలి అని ముందు అభిప్రాయం. రెండవది గరుడ పురాణం పుస్తకం ఇంట్లో ఉంచుకోకూడదని రెండవ అభిప్రాయం. కానీ ఈ రెండు అభిప్రాయాలు కూడా శాస్త్ర ప్రమాణం లేని అపోహలు, ఇది ముందు తెలుసుకోండి. ఎందుకంటే వీటిని మూఢనమ్మకాలు అంటారు, అంధవిశ్వాసాలు అంటారు. అంధవిశ్వాసాలంటే ఇవి, మూఢనమ్మకాలంటే ఇవి. ఏవి? ఏవి శాస్త్రాధారం లేకుండా ఏర్పరచుకున్న నమ్మకాలో వాటిని అంధవిశ్వాసాలు అంటారు. వాక్యముల యందు విశ్వాస బుద్ధికి శ్రద్ధ అని పేరు. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు కదండి మహానుభావుడు. ఉండాలి శ్రద్ధ, ఉండాలి దానికి శాస్త్ర ప్రమాణం ఉండాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితే అన్నారెవరు, కృష్ణ పరమాత్మ గీతలో. శాస్త్ర ప్రమాణం ఉండాలయ్యా కార్యాకార్య వ్యవస్థలో అన్నారు ఇక్కడ. అందుకు శాస్త్ర ప్రమాణమైన విశ్వాసం మనం తీసుకోవాలి. కనుకనే గతానుగతికో లోకహ అని గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ప్రతివారు ఏర్పరచుకున్న అభిప్రాయాలే శాస్త్రాలు కావు. పదుగురాడు మాట పాడియే ధర చెల్లు అనే మాట శాస్త్రం ఒప్పుకోదు. కనుకనే ఇక్కడ మనము గురువాక్యాల్ని, ఋషివాక్యాల్ని, శాస్త్రవాక్యాల్ని ప్రమాణంగా తీసుకుని ముందు గరుడ పురాణంపై ఉన్న అపోహలు ముందు మనం తొలగించుకోవాలి. కనుకని విశ్వాసానికి శ్రద్ధకి జరిగింది కదా. కొంతమంది అభినందిస్తున్న వాళ్ళు ఒక మాట అన్నారు, గరుడ పురాణం చాలా బాగుంటుందండి, పోయిన తర్వాత జీవుడు ఏమవుతాడో అంతా దానిలో తెలుస్తుంది, మంచి పని చేస్తున్నారు కొందరు అన్నారు. కొంతమంది అదే మాట చెప్పి కొంచెం జంకారు. ఈ మధ్య ఒక పండితుడు ఏమన్నాడంటే, ఇది చెప్పడం చాలా మంచి పని చేస్తున్నారండి, కానీ ఇది దివాకీర్తనీయము కదా అన్నాడు ఒక ఆయన. అంటే పగలు మాత్రమే చెప్పుకోవాలి కదా అని నేను వెంటనే ప్రశ్నించాను. ఏ గరుడు పురాణం అని అన్నాను నేను. అంటే ఎన్నున్నాయండి అని, అది తెలుసుకోవాలంటే అక్కడికి రండి అని చెప్పాను. బహుశా వారు ఇక్కడికి వస్తే నమస్కారం. కానీ పండితులకు చిక్కుంది, వాళ్ళు ప్రశ్నిస్తారు కానీ వినరు. అందువల్ల అదొకటి. కనుక ఇక్కడ మనము చెప్పుకునే ముందు అసలు గరుడ పురాణం అంటే ఏమిటో ముందు చెప్పుకుందాం. ముందు మీరేమనుకుంటున్నారో నేను చెప్తా. ముందు ఆ చనిపోయినప్పుడు 10 రోజులు చదువుకునే 16 అధ్యాయాలు పురాణం. నిజంగా 16 అధ్యాయాలు బుద్ధిగా చదువుతున్నారా, బుద్ధిగా వింటున్నారా? గరుడ పురాణం ఆ 10 రోజులు వింటే మంచిది అన్నారు గనక, ఏదో విన్నాం అనిపించుకోవడం కోసం అందులో 1-2 అధ్యాయాలు చివరి రోజున ఆయన చదువుతాడు. ఎంత తొందరగా పూర్తి చేస్తాడా అని చూస్తున్న యజమాని కర్త అదేం చెప్తున్నాడు కూడా వినిపించుకోడు. ఇలా అయిపోతుంది గరుడ పురాణం. అంటే 10 రోజులు కూడా వినడం లేదు. అసలు ఆ 10 రోజులు వినే గరుడ పురాణం ఏమిటి, అసలు నేను చెప్పబోతున్న గరుడ పురాణం ఏమిటి, అక్కడి నుంచి మొదలు పెడుతున్నా మీకు. మీరు వింటున్న గరుడ పురాణం, మీరు అనుకుంటున్న గరుడ పురాణం 16 అధ్యాయాలతో ఉన్నది. కానీ నేను చెప్పబోతున్న గరుడ పురాణం 293 అధ్యాయాల గ్రంథం, ఇది ముందు తెలుసుకోండి. అంటే ఆ 293 అధ్యాయాల గరుడ మహాపురాణం. అందుకే ఆ పేరులో చూడండి, గరుడ మహాపురాణం అన్నాం. అష్టాదశ పురాణాలకి అష్టాదశ మహాపురాణములని పేరు. పైగా 10 మంది ఎప్పుడూ చదివి బాగుపడాలని ఉద్దేశంతో వ్యాసున్నాం. అందుకు అసలు గరుడ పురాణం ఏమిటి, ఎందుకు ఇలా అన్నారనే దాని మీద నేను పరిశోధన చెయ్యడం ఇప్పుడు మొదలు పెట్టలేదు, ఎప్పుడో మొదలైంది. దానికి కారణం మా నాన్నగారి కృప. మా నాన్నగారు అష్టాదశ పురాణముల మీద పరిశోధించి పురాణ శాస్త్రి అని పూరి విశ్వవిద్యాలయం చేత బిరుదు పొందినటువంటి వారు ఆయన. ఆ రోజుల్లో అష్టాదశ పురాణవేత్త ఆయన మాట చెప్పారు, గరుడ పురాణం ఫలానా అప్పుడే చదవాలి, ఇంట్లో ఉంచుకోకూడదు, ఇవన్నీ అజ్ఞానపు మాటలు, ఏ పురాణంలోని మాట లేదు, ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఈ మాట లేదు, గరుడ పురాణం ఎప్పుడు చదువుకోవాలి, అప్పుడే వాడేమిటి వాడికి తెలుస్తుందని మా నాన్నగారు కూడా నాకు 16 అధ్యాయాలు గరుడ పురాణం గురించే చెప్పారు.
మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఈ పుస్తకాలు సుమారు 3-4 కాపీలు ఉండేవి. మేమందరం క్షేమంగానే ఉన్నాం. ఆ తర్వాత అసలు గరుడ పురాణం గురించి తెలుసుకోవాలనే ప్రయత్నంలో నేను కాశీలో కాశీ విద్యలకు పుట్టినలు కదా అటువైపు ప్రయత్నం చేస్తే నాకు గరుడ పురాణం మహాగ్రంథం లభించింది. ఇదా అసలు గరుడ పురాణము. అది 293 అధ్యాయాల మహాగ్రంథం. అందులో ఒక పదం అంటే ఒక సముద్రం లాంటి గ్రంథంలో ఒక కెరటం తీసుకుని మనం చదువుకుంటున్నాం. ఆ సముద్రం లాంటి గ్రంథదవాలని కానీ ఇంట్లో ఉంచుకోకూడదని కానీ గరుడ పురాణంలో రాయలేక దుర్యోధనుడు ప్రాయోపవేశం చేయబోతూ ఉన్నప్పుడు అసురు శక్తులన్నీ దుర్యోధనుడు సూక్ష్మ శరీరాన్ని లాక్కుపోయి ఒక మాట చెప్తాయి. ఏమనంటే, మేము నీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాం, భూమి మీద ఉన్న ధర్మమంతా దెబ్బతీయడానికి అసురు శక్తులన్నీ నిన్ను సెలెక్ట్ చేసుకున్నాయి. అలాంటి నువ్వు ఇప్పుడు శరీరం వదిలేస్తే మాగతేం కాను, కనుక ఆ మీద చిట్ట చివరికి భీష్మ ద్రోణాదుల మీద కూడా ఆవహించి ఉన్నాం మేము. ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించవలసిన అంశం. ఇది అలాగ అసురు శక్తులు మూకుమ్మడిగా వచ్చినప్పుడు ఆ రోజుల్లో బాధ లేదు. ఎలాంటి అసురు శక్తినైనా ఎదుర్కొనేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు గనక అప్పుడు మనకు ఏం బాధ లేదు. ప్రధానంగా ప్రమాణభూతంగా దొరుకుతున్నటువంటి అధ్యాయాలు గరుడ పురాణం. దానిలో మరికొందరు ఋషులు కూడా చేర్చి పెంచినటువంటి గరుడ పురాణం. అవన్నీ తీసుకుని మొత్తం గరుడ పురాణాన్ని 2 భాగములుగా విభజించాడు వ్యాసదేవుడు. తెలుసు కదా పురాణములన్నీ వ్యాసుడిచ్చాడు. అసలు పురాణముల గురించి పరిచయం చేసుకోవాలి. పురాణం అంటే మన యొక్క ప్రాచీన కథ. మన యొక్క అంటే మానవుడి యొక్క, అంటే సృష్టి యొక్క, సృష్టి యొక్క ప్రాచీన కథను చెప్తుంది పురాణం. వేదము, పురాణము, ధర్మశాస్త్రము ఈ 3 హిందువుల మత గ్రంథములు. శృతి స్మృతి పురాణానాం శృతి స్మృతి పురాణం. కనుక వేదము, ధర్మశాస్త్రము, పురాణములు ఈ 3 పరస్పర విరుద్ధములు కావు. ఒక్కడు గుర్తుపెట్టుకోడు, పురాణమే లేకపోయి ఉంటే హిందూ మతం ఇలా బ్రతికి బట్టగట్టగలిగేది కాదు. పురాణాల వల్లనే మనకి పండగలు ఇవి అన్నీ కూడా మనకు తెలిసినవి. దాని వల్లనే మన ఆచార వ్యవహారాలన్నీ నిలబెట్టింది పురాణం. పైగా పురాణం మొట్టమొదటి ప్రజావిద్య. ప్రజావిద్య సామాన్య జనుల కోసం వ్యాసదేవుడు పురాణాన్ని రచించాడు. మనం అంటూ ఉంటాం ఈ రోజులు సామాన్య ప్రజలకు అందాలండి, సామాన్య ప్రజలకు అందాలండి అని. ఈ తపన మొట్టమొదటి పడినవాడు వ్యాసుడు. వేదాన్ని తీసుకుని చతుర్భాగములుగా విభజించాడు ఋగ్యజు సామాధర్వణములుగా. అక్కడితో తృప్తి చెందక దాని యొక్క సారాన్ని గ్రహించి అప్పటికే ఉన్న పురాణ విద్య, వేదం ఎలా ఉందో పురాణం అలా ఉన్నది, ఆ పురాణ విద్యను ఆయన వ్యవస్థపరిచాడు. కనుక పురాణములు, వేదములు ఈ 2 కూడా వ్యాసుడు రాయలేదు, రెండింటిని వ్యవస్థపరిచాడు. అలాగా వేదముల్ని 4 వ్యవస్థపరిస్తే పురాణాలని 18 మహాపురాణాలుగా వ్యవస్థపరిచాడు. ఇందులో ఆయన ఏం చేసిన పని ఏమిటి, వ్యాసుడు ఏం చేశాడనే దాని గురించి ఆలోచిస్తే మనం ఎన్ని జన్మలెత్తిన వ్యాసుడు రుణం తీర్చుకోలేమండి. ఆయన పడిన తపన ఇటు పురాణంతో అంత పని చేశాడు, మహాభారతంతో అంతకంత పని చేశాడు మహానుభావుడు. మహాభారతం కూడా పురాణ సంప్రదాయంలోనే రచించాడు ఆయన. అందుకే మనందరికీ జగద్గురువు నిజానికి వ్యాసుడే అనుకోవాలి. వ్యాసుడు చేసిన గొప్ప మహోపకారం ఏంటో జాగ్రత్తగా పరిశీలించండి. ద్వాపర యుగాంతానికి పైగా కలియుగం ప్రారంభమవుతున్న సంధికాలంలో ఆ మహానుభావుడు ఏం చేశారంటే, కలియుగ మానవులకి ద్వాపర యుగాంతం వరకు విస్తరిల్లినటువంటి రకరకాల విజ్ఞానములు, నేను ఒక మాట అన్నాను విజ్ఞానములు లేదా విద్యలు, ఇవన్నీ కూడా ఆయన ఏం చేశాడు, సారభూతంగా ఒక చోట ఇమిచ్చాడు. అదే పురాణం. ఒకవైపు వేదము, వేదాన్ని ఆధారం చేసుకున్న వర్ధిల్లిన ఆయుర్వేదము, గాంధర్వ వేదము, జ్యోతిష్శాస్త్రం, మంత్రశాస్త్రం, వేదాంత శాస్త్రం అన్ని పురాణాలు పెట్టాడు ఆయన. కనుక మీ పురాణాలు అన్నీ దొరుకుతాయి. కొంతమంది అరకొరగా పురాణాలను పరిశీలించి పైపై మాట్లాడుతూ ఏదో పురాణాల గురించి మాట్లాడితే అదేదో తక్కువ అనుకుని, మేము వేదాంతం ఉపనిషత్తులండి మాకన్నీను, ఈ పురాణ కథలు కాదండి అంటూ ఉంటారు. పాపం పొరపాటు, గుర్తుపెట్టుకోండి. పురాణములు వేదాంతాన్ని తేటపరిచిచ్చాయి. పురాణములు బ్రహ్మ విద్యను ప్రతిపాదించడం కోసం పుట్టాయి. పురాణముల ద్వారా బ్రహ్మ విద్య స్పష్టంగా ప్రతిపాదింపబడుతుంది. పురాణములు కర్మ, భక్తి, జ్ఞాన మార్గములు మూడింటిని సృష్టిపరచడం కోసం పుట్టాయి పురాణములు. మనల్ని సంపూర్ణంగా తీర్చిదిద్దడం కోసం పుట్టే పురాణములు. సరిగ్గా పరిశీలిస్తే ఈ విషయం చెప్పుకుంటాం. కనుక పురాణానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రక్రియకి ఒక్కొక్క స్వభావం ఉంటుంది, ఒక లక్షణం ఉంటుంది. పురాణం పంచలక్షణం అన్నారు. అది సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. పురాణం అనే ప్రక్రియ 5 లక్షణాలతో ఉంటుంది. ముందు పురాణం గురించి మీరు పరిచయం చేసుకోవాలి. సర్గ ప్రతిసర్గ. సర్గ అంటే సృష్టి ఆరంభాన్ని తెలియజేస్తుంది. ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది, ఎలా జరుగుతున్నది, ఇవి చెప్తూ ఉంటుంది. ఇక ప్రతిసర్గ అంటే కొన్ని కల్పాలు గడిచిన తర్వాత ప్రళయం జరిగి మళ్ళీ సృష్టి జరగడం, అవాంతర ప్రళయములు, వాటిని చెప్తూ ఉంటుంది ప్రతిసర్గ. తర్వాత వంశో మన్వంతరాణి చ,
వంశ చరిత్రలు చెప్తుంది. వంశ చరిత్రలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది, దేవ వంశము, ఋషి వంశము. దేవతల యొక్క వంశములు, ఋషుల యొక్క వంశములు, అంటే వాళ్ళ యొక్క పరంపర క్రమం, అది చెప్తుంది వంశం. తర్వాత మన్వంతరములు యొక్క కాలములు, మన్వంతరములు. ఈ మన్వంతరముల్లో జరిగిన వివిధ రాజవంశములు, ఆ రాజవంశములు పాలిస్తున్నప్పుడు జరిగిన కథలు చెప్తుంది వంశానుచరితం అంటే. అర్థమైంది కదా? కనుక పంచ లక్షణాలు సర్గ ప్రతిసర్గ, దేవ ఋషి వంశములు, మన్వంతర కాలములు, ఆ మన్వంతర కాలాల్లో జరిగిన వివిధ రాజవంశముల చరిత్రలు, ఈ ఐదింటి గురించి చెప్తుంది పురాణం. ఏ పురాణమైనా ఐదే చెప్తుంది. ఈ ఐదు గురించి చెప్పిన పద్ధతిలో ఉన్న ప్రక్రియని పురాణం అంటారు. ఇది తెలుసుకోవాలి. ఇలాంటి పురాణములు ఎన్నున్నాయి? 18 మహాపురాణములు, ఉప పురాణములు 18. అయితే సాహితీవేత్తలు, చరిత్రకారులు భూతద్దాలతో గతమైనవే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ రీసెర్చులు ఫలానా ఏడీ, ఫలానా బీసీ ఇత్యాది మాటలు నేను చెప్పను, ఎందుకంటే అవి తేల్చలేక వాళ్లే తలకొట్టుకుంటున్నారు. ఇప్పుడు మనకెందుకు గోల? ఏదైనా మనకి దీని విషయంలో రామకృష్ణ పరమహంస చెప్పిన మాట ప్రమాణం. ఓ ఇద్దరు మామిడి తోటలోకి వెళ్ళారట. ఒక ఆయన చెట్టు కింద హాయిగా కూర్చున్నాడు, ఇంకొక ఆయన మొత్తం సాయంత్రం వరకు ఇందులో ఇన్ని రకాల మామిడి చెట్లున్నాయి, ఇన్ని రకాల పళ్ళున్నాయి, వాటి కేటగిరీస్ ఇవి, ఇన్ని రాసుకొచ్చేట చూపించాడు. ఇంత జ్ఞానం సంపాదించాను తెలుసా అన్నాడు. తెలుసు. మరి నువ్వేం చేసావు? నేను ఇవేం తెలుసుకోలేదు, చెట్టుకో పండు తిరుగుంటూ కూర్చున్నాను అన్నట. కనుక స్టాటిస్టిక్స్ రాసుకోవడం అక్కర్లే, అనుభవించడం కావాలి. ఆ అనుభవ జ్ఞానం దీంట్లో తెలుసుకుంటే చాలు. ఎందుకు మనకి బతుకు పనికొచ్చేదో తెలుసుకుందాం. ఉన్న ఆయువే ఇంత, దానిలో ఈ బుద్ధి అంతా, దాన్ని తక్కువ గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. పురాణములు 18, వాటి సంఖ్య కూడా గుర్తుపెట్టుకోవడం కోసం మనకు ప్రక్రియ, అది వ్యాసుడే చెప్పాడు. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. పురాణాలు గుర్తుపెట్టుకోవడానికి చెప్పిన లెక్కండి ఇది. మన వాళ్ళు జ్ఞాపక శక్తి కోసం ఎన్ని ప్రక్రియలు చెప్పారో, అయినా జ్ఞాపకం లేదంటే నమో నమః. ముందేమన్నాడు? మద్వయం, మకారంతో రెండున్నాయట పురాణాలు, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భద్వయం చైవ భాతో రెండు, భవిష్య పురాణం, భాగవత పురాణం. భ్రత్రయం భ్రా అవి మూడు, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. వచతుష్టయం వకారంతో నాలుగు, వరాహ పురాణం, విష్ణు పురాణం. తర్వాత ఆ నా పా లిం గా కూస్క, ఆ అంటే అగ్ని పురాణం, నా నారద పురాణం, పా పద్మ పురాణం, లిం లింగ పురాణం, గా గరుడ పురాణం, కుర్మ పురాణం, స్కా స్కంద పురాణం. ఇవి 18. ఈ 18 గుర్తుపెట్టుకోవాల్సిన పద్ధతి ఇది. ఇందులో మనం ఇప్పుడు గరుడ పురాణం గురించి చెప్పుకుంటున్నాం. ఈ గరుడ మహాపురాణం రెండు భాగములుగా ఉన్నది. ఒక భాగం పూర్వఖండము, రెండవ భాగం ఉత్తరఖండము. రెండు ఖండములుగా ఇది విభజింపబడుతుంది. ఇందులో పూర్వఖండం అంతటిని ఆచారకాండ అని అంటారు. ఆచారకాండ, ఆచారం అంటే తెలుసు కదా, ఆచారం అంటే ఏంటి? ఆచరించేది, ఆచరించవలసినది, ఆచారకాండ. ఈ ఆచారకాండ పూర్వఖండము అని చెప్పబడుతూ మొత్తం. ఇప్పుడు ఉత్తరఖండం మళ్ళీ రెండు భాగాలుగా ఉంది. ఉత్తరఖండము రెండు భాగములు, పూర్వఖండం ఏమన్నాను? ఆచారకాండ. ఉత్తరఖండం రెండు భాగాలు, అది ధర్మకాండ బ్రహ్మకాండ, ధర్మకాండ బ్రహ్మకాండ. ఇందులో ఆచారకాండలో 243 అధ్యాయాలు ఉన్నాయి. నేను ఇందాక మీకు చెప్పిన అధ్యాయాల కంటే ఎక్కువ సంఖ్య వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాను అనేక మంది ఋషులు కూడా తర్వాత తర్వాత చేర్చగా పెరిగిన పెద్ద పురాణం గురించి మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇందులో ఆచారకాండ ప్రస్తుతం మనకి దేవనాగరి లిపిలో దొరుకుతున్నటువంటి గ్రంథం ఇది. దీన్ని ఎవరు తెలుగు కూడా చేయలేదండి. ఈ ఆచారకాండ 243 అధ్యాయాలు పూర్వఖండం అంతా. ఇందులో ఉత్తరఖండం మళ్ళీ రెండు భాగాలు చేయాలన్నాను కదా, ధర్మకాండ. ఈ ధర్మకాండ 42 అధ్యాయాలు, బ్రహ్మకాండ 29 అధ్యాయాలు. నాకంటే లెక్కలు బాగా తెలిసిన వాళ్ళు ఈ పాటికి కౌంట్ చేసి ఉంటారు. మొత్తం 314 అధ్యాయాలు వచ్చాయి. చూడండి సరిగ్గా. ఇందులో ఈ ధర్మకాండ అని చెప్పిన మధ్యలో 42 అధ్యాయాలు, అందులో ప్రేతకల్పం అనే పేరుతో ఒక భాగం ఉంది. అందులోంచి ఒక 16 అధ్యాయాలు తీసి గరుడ పురాణ సారోద్ధారం అనే పేరుతో గ్రంథాన్ని రచించారు. గరుడ పురాణ సారోద్ధారం, అది 16 అధ్యాయాలు. అది ఋషుల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇది బాగా తెలుసుకుంటే వీడికి పరంకి సంబంధించిన విషయాలు కూడా తెలుస్తాయని ఆ 16 అధ్యాయాలు ప్రత్యేకంగా గ్రంథంగా చేసి ఉంచారు. దానివల్ల ఏమిటంటే, మనిషికి కనిపించే ఈ స్థూలదేహమే కాక ఇంకా సూక్ష్మకారణ శరీరములు, వీటి యొక్క గతులు ఇవన్నీ ఏమిటో తెలుస్తాయి. దీనికి ముందు ఏం చెప్తాడంటే, ఉత్తమ జీవుడు ముక్తి పొందేటప్పుడు ఎలా వెళతాడు,
భక్తుడైన వాడు దివ్య లోకాలకు ఎలా వెళ్తాడు ఇవి చెప్తూ నరకాది లోకాలకు ఎలా వెళ్తారు జీవుడి గమనం ఎలా ఉంటుందో చెప్తూ చెప్పిన సందర్భంలో ఇచ్చే ఈ ఇలాంటి సందర్భం ప్రతి పురాణంలో వస్తుంది. జాగ్రత్తగా తెలుసుకోండమ్మా, ప్రతి పురాణంలో కూడా ఈ సర్గ ప్రతిసర్గ లక్షణాలు భాగవతంలో కూడా వస్తుంది. భాగవతంలో కూడాను అనేక లోకములు వర్ణన చేస్తూ జీవుడి శరీర పతనానంతరం నరకాది లోకాలకు వెళ్ళడం, అక్కడున్న 21 భాగవతంలో ఎలా వర్ణించారు, గరుడ పురాణంలో ఎలా వర్ణించారు, విష్ణు పురాణంలోనూ అలాగే వర్ణించారు. ప్రతి పురాణంలో ఒక భాగం ఉంటుంది. అయితే పురాణములు ఎలా చెప్తాయంటే ఒక పురాణంలో ఒక దాన్ని డీటెయిల్డ్గా తీసుకువెళతాయి, అక్కడ వదిలేసిన కొద్ది భాగాన్ని ఇంకో పురాణంలో మరింత డీటెయిల్డ్గా వర్ణిస్తాయి. అది పురాణ ప్రక్రియలో ఉన్నటువంటి విశేషం. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే 18 పురాణాలను విడివిడిగా కాకుండా ఒక్క పురాణ విద్యగా మీరు రీసెర్చ్ చేసినట్లయితే అసలు భారతీయుల అసలు చరిత్ర తెలుసుకోవడానికి ఆధారం పురాణాలు అంటే దాన్ని బేస్ చేసుకుని మనకి భారతీయులను అవమానించడానికి గాను పరాయి వాళ్ళు పాలించే రోజుల్లో వచ్చినటువంటి అసలు కాని చరిత్ర ఏదో అదే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఇదే తప్పు చరిత్ర అనిపించేటంతగా మనం చరిత్రహీనులుగా మారిపోయాం. ఇది బాధాకరమైన విషయం. కానీ ప్రస్తుతం పాశ్చాత్యులు కూడా పరిశోధన చేసి ఇప్పుడు మనం చదువుతున్న భారతీయ చరిత్ర అసలు చరిత్ర కాదని వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం వినం, అది కూడా వచ్చింది బాధ. ఎందుకంటే భారతీయతను ఎంత అవమానిస్తే అంతగా మనకి ప్రభుత్వాలు పాలకులు ఆదరిస్తారు. ఈ రోజుల్లో అలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. అవునా లేదా? ఈ విచారకరమైన ఘట్టం. అసలైన భారతీయత గురించి చెప్పడానికి వస్తే భారతీయులే ఆదరిస్తారా లేదా అనే సందేహం. రకరకాల వ్యాఖ్యలు, రకరకాల వెనక మాటలు, పొటుకు మాటలు, పోటు మాటలు ఎన్నెన్నో ఉంటాయి. చాలా బాధాకరం. ఎందుకంటే సత్యానికి కాలం చెల్లిన యుగం పేరే కలియుగం, అంతే కదా. కానీ పురాణ విద్య మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందులో ముఖ్యంగా ప్రొఫెసర్ విల్సన్ అనే ఆయన అష్టాదశ పురాణాల మీద రీసెర్చ్ చేస్తూ ప్రత్యేకించి గరుడ పురాణం మీద రీసెర్చ్ చేశారు. అయితే వెస్టర్న్ ఫిలాసఫీ ప్రకారంగా వాళ్ళ రీసెర్చ్ పద్ధతి ప్రకారంగా ఏడీలు బీసీలు డిసైడ్ చేసినట్టు ఆయనే చేశాడు, తప్పేం లేదు, చేసుకునియండి. కానీ ఒక మాట అన్నాడండి దీని గురించి, గరుడ పురాణం ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూ నాలెడ్జ్ అన్నాడు. ఇది నేను గరుడ పురాణం అంతా చదివేక నాకు అనిపించింది, గరుడ పురాణంలో చెప్పినంత విస్తారంగా ఏది అసలైన హిందూ మతం, ఏవి అసలు కానివి హిందూ మతంలో చొరబడిపోయాయి. ఇది మీకు సరిగ్గా తెలుసుకోవాలంటే గరుడ పురాణం ప్రమాణం. ఎందుకంటే హిందూ మతం ఎంత విస్తారం అంటే దీనికి ఆది నిర్ణయించలేకపోతున్నారు ఇప్పటికీ. మిగిలిన వాటన్నిటికీ ఫలానా బీసీలు ఫలానా ఏడీలు చెప్పగలుగుతున్నాం, కానీ హిందూ మతం యొక్క ఆది నిర్ణయించలేకపోతున్నాం. ఎందుకంటే మన ఆది సృష్టి ఆది నుంచి కనిపిస్తాం. సృష్టి ఆది నుంచి కనబడుతున్నటువంటి హిందూ ధర్మం యొక్క సమగ్ర స్వరూపం మన నమ్మకాలు, మన శాస్త్రములు, మన విద్యలు, చిట్ట చివరికి మనం చూసే శకుల పడేసే వేదాంత విద్య వరకు అన్నీ ఉన్నాయండి గరుడ పురాణంలో. మరి ఎన్సైక్లోపీడియానికి ఏమంటాను చెప్పండి ఇక్కడ. కనుక హిందూ విజ్ఞాన సర్వస్వం గరుడ మహాపురాణం అంటే ఒక్కడ గుర్తుపెట్టు. మొదటి రోజు ఒక పరిచయం అయితే మిగిలిన రోజులన్నీ పరిచయాలి. అది చాలు. ఇది ఒక సార ఉద్ధారం అనుకోండి, అందులో ఉన్న సారాన్ని తీసుకొచ్చి చెప్తున్నట్టుగా భావిస్తే ఎంత ధన్యత మనం పొందేమో ఆలోచించుకోవచ్చు. ధన్యత. అందుకు ఇప్పుడు గరుడ పురాణం గురించి మీకు పరిచయం చేశాను కదా. ఎన్ని ఖండములు? 2 ఖండములు. ఎన్ని కాండములు? 3 కాండములు. ఇందులో మనం అనుకుంటున్న ఎంత భాగం అది? దానికి భయాలు, బెంబేలు, అపోహలు, భ్రమలు అంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఎంత ఉందో ఆలోచించుకోండి. మొత్తానికి గరుడ మహాపురాణంలో చెప్పబడుతున్న విషయములు ఉన్నాయే, దాని అంత క్లుప్తం మన జీవితాలు బాగుపడడానికి కోసం సాధనాపరంగా చాలా అంశములు ఉన్నాయి. ఎందుకంటే అన్నిటికీ అల్టిమేట్ వేదాంతం నేను ఒప్పుకుంటా, కానీ దేహాత్మ భ్రాంతి అంత తేలిగ్గా పోదు. ఈ దేహం నువ్వు కాదు, వీటికి అతీతమైన ఆత్మ మరుపు అంటే విన్నంతసేపు బాగుంటుంది. గట్టిగా 10 మాటలు చెప్తే 11 మాటకు ఆవలింత కూడా వస్తుంది. అవునా లేదా? కానీ దేహాత్మ భ్రాంతి సహజం, అది పద్ధతిగా పోవాలి. పద్ధతిగా పోవాలంటే సత్కర్మాచరణ, భగవద్భక్తి, క్రమక్రమంగా విచారణ ఇవి జరగ్గా జరుగుతాయి. కనుక మనల్ని బాధించే అంశములు ప్రాకృతికంగా చాలా ఉన్నాయి. దేహాన్ని అంటిపెట్టుకుని దేహగతంగా ఉన్న కర్మవాసనలు ఒకవైపు ఉన్నాయి, వాటిని ఎవడు కాదనగలడు. వీటన్నిటి నెమ్మది నెమ్మదిగా బయటపడాలి, అంతే కదా. మనకి కట్టిన కట్టు కూడా జాగ్రత్తగా విప్పుకోవాలి. గట్టిగా విప్పుకోపోతే అవయవాలు కూడా తెగిపోతాయి. జాగ్రత్త. అందుకే జాగ్రత్తగా తెంచుకోవాలి. అందుకే జాగ్రత్తగా తెంచుకునే పద్ధతిలో మనకి శాస్త్రచోజితమైన సత్కర్మాచరణ వచ్చింది. కొందరంటారు ఈ వేదకర్మలు ఇవన్నీ అనవసరమండి, ఉపనిషత్తులు చాలండి అని. అనవసరమైనప్పుడు వేదం ఎందుకు చెప్పాలి? వేదాంతం కూడా వేదం చెప్పిందే కదండి. ఒక ఆయన నాతో అన్నాడు, ఏమని అయ్యా ఈ కర్మలు, ఈ పూజలు, పునస్కారాలు, ఈ మతాలన్నీ మీరు చెప్తారు, మేమంతా తత్వం చెప్తాం, వేదాంతం చెప్తాం అన్నారు. చాలా సంతోషం అండి, మేము ఇదే చెప్తాం. అంటే
వేదాంతం అనేది పండు, తత్వజ్ఞానం అనేది పండు, కావలసింది పండే. అంతేగాని మనం తినాలనుకుంటే పండు తిని రసం ఆస్వాదిస్తాం, కానీ చెట్టు కొమ్మనో బెరడునో కొరకం, కొరికితే రుచి ఉండదు, అవునా లేదా? కనుక మనం కొరకం దేన్ని? బెరడిని కొరకము, వేరుని కొరకము, కొమ్మను కొరకం, ఆకును కొరకం, పండునే తినాలి. అందుకు ఈ వేదం అనబడేటువంటి సత్కర్మ సద్భక్తి ఉంటేనే వేదాంతం అనే ఫలం ఉంటుంది. అందుకే నేను మొట్టమొదటి శ్లోకం చదివాను, ధర్మ దృఢ బద్ధములో నిగమస్కంధ పురాణ శాఖాడ్య క్రతు కుసుమో మోక్షఫలో మధుసూదన పాదపో జయతి. ఈ పద్యం దేంట్లోది తెలుసా? గరుడు పురాణంలోది. ఏం అద్భుతమైన పోయిట్రీ చెప్పాడు ఇందులో చూడండి. మధుసూదనుడని ఒక చెట్టు ఉందిటండి, విష్ణు అనే చెట్టు, ఎంత అందంగా ఉంది చూడండి. విష్ణువుని చెట్టుతో పోల్చారు. మన వాళ్ళకి చెట్లు అంటే భలే ఇష్టం, అందుకే మన దేశంలోనే చెట్లను ఎక్కువ నరుకుతాం. వృక్షాణాం పదయే నమః. మనం 10 చెట్లు కొట్టి 11వ చెట్టు నాటి వృక్షం రక్షిత రక్షిత కానీ బోర్డు కూడా పెట్టగలం మనం. సరే, ఇక్కడ విష్ణువుని వృక్షంగా వర్ణించారు చూడండి, ఎంత అందమైన చెట్టు ఆ విష్ణు వృక్షం. ఈ వృక్షానికి ముందు మూలం ఉండాలి కదా, మూలం ఏంటో చెప్తున్నాడు. ధర్మ దృఢబద్ధములో, దృఢబద్ధములంట. ఏం పదాలండి వ్యాసుడు ఒక్కొక్కటి కూడా. దృఢబద్ధ మూలము అంటే దృఢమైన, గట్టిగా చెట్టుని పట్టి ఉంచగలిగే శక్తి కలిగిన మూలమేమిటి? ధర్మము విష్ణు అనే చెట్టుకి వేరు. ధర్మ దృఢబద్ధము, వేరు అంటే తెలుసా, సెపరేట్ కాదు, మూలం, రూట్. ధర్మ దృఢబద్ధముల. ఇక పంగలు, ఆ చెట్టు నుంచి వచ్చిన పంగలు ఏమిటి అంటే నిగమస్కంధ. ఆ కాండము, దాని నుంచి లేచిన పంగలు ఏమిటి? వేదములు. దానికి కొమ్మలు వచ్చేట ఆ పంగలకి, అవి ఏమిటి అంటే పురాణ శాఖాఢ్య. పురాణములు కొమ్మలుడు దానికి. చూసారా, ధర్మము వేరు, స్కంధములు వేదములు, పురాణములు శాఖలు. దానికి పువ్వులు ఏమిటంటే క్రతు కుసుము, క్రతువులు కుసుమములు. క్రతువులు అంటే వేదము చెప్పిన కర్మలు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, వేద చోదిత కర్మలు. అంతేగాని అగ్నిహోత్రంలో నెయ్యి పోయడం మాత్రమే కాదు, వేదము మనకి చెప్పిన కర్మలకి క్రతువులు అంటారు. క్రతువులు అంటే సత్కర్మలు, సదాలోచనలు. ఆనో భద్రాక్రతవో యాంత విశ్వత, ఋగ్వేదంలో మంత్రం అది. కనుక క్రతువులు అంటే వేదము చెప్పిన సత్కర్మలు. ఆ క్రతువులు దానికి కుసుమములుట. ఆ కొమ్మలకి పూసిన కుసుమములు ఏమిటి? క్రతువులు. ఇవి కుసుమములైతే పండేది మోక్షఫల, మోక్షం ఫలం. ఇలా ఉన్న ఈ విష్ణు అనే చెట్టుకు నమస్కారం అన్నాడు. ఎంత చక్కటి భావన చెప్పాడు చూడండి. ఇక్కడ విష్ణువు ఎక్కడున్నాడు? ఇదంతా కలిపితే విష్ణువు. కనుకనే గరుడ పురాణంకి ఉన్న ప్రత్యేకత. మరొక ప్రత్యేకత ఉంది గరుడ పురాణంకి ఏంటంటే, ఇతర పురాణములన్నీ ఎవరెవరో చెప్పినవి, వ్యాసుడు చెప్పింది సూతుడు నేర్చుకుని చెప్తున్నా, ఇది కూడా అలాగే. సూత పౌరాణికుడు నైమిషారణ్యంలో సౌనకాది మహర్షుడికి చెప్పిన పురాణాల్లో ఒక పురాణం ఇది. ఆ సూతులకు వ్యాసుడు చెప్పేట, ఆ వ్యాసుడికి కశ్యపుడు చెప్పేట, కశ్యప మహర్షి. ఆ కశ్యపునికి గరుత్మంతుడు చెప్పేట, ఆ గరుత్మంతుడికి విష్ణువు చెప్పేట. ఇక్కడ కనుక నీ పురాణం ఫస్ట్ ఎవరి నుంచి వచ్చిందండి అంటే, ఇందులో ప్రత్యక్షరం ఎవరి నోటి మాట? విష్ణువు మాట. అంటే భగవత్ గీత, భగవద్ వచనం, విష్ణువు యొక్క మాట ఇది. కనుకనే గరుడ పురాణం వింటున్నంతసేపు విష్ణువు మాట్లాడుతున్నాడు అని ఒక స్పృహ ఉంటే చాలు, మనం బాగుపడతాం. విష్ణువు ఇంట్లో పెట్టుకోని పుస్తకాన్ని, పెట్టుకోకూడని పుస్తకాన్ని చెప్పడాయి, మనం బాగుపడే మాటనే చెప్తాడు. విష్ణు వచనం కంటే మనల్ని బాగుపరిచేది ఉంటుందా మీకు చెప్పండి ఇక్కడ. కనుకనేది ఎవరు చెప్పారు? నారాయణుడు గరుత్మంతుడికి చెప్పేట. దేవుడు జ్ఞానావస్థలో ఉంటూ ఉంటే వ్యాసాదుడు అడిగేట, మహానుభావ మాకు జ్ఞానం గురించి తెలుసుకోవాలనుంది అని నారదుడు వ్యాసుడు ఇచ్చాదని అడిగితే వీరంతరూ కలిసి రుద్రుడి దగ్గరికి వెళ్ళేట. అప్పుడు రుద్రుడు ధ్యానముద్రలో ఉన్నాడు. ఆయన్ని ప్రార్థిస్తే రుద్రుడు చెప్పాడు, నేను ఎప్పుడూ ధ్యానించే నారాయణ తత్వం ఉన్నది, ద్వీపానికి చేరుకున్నట్ట. అక్కడ రుద్రుడు ప్రశ్నిస్తే నారాయణుడు ప్రత్యక్షమై రుద్రుడితో, నేను ఒకప్పుడు గరుత్మంతుడికి చెప్పాను, అది నీకు ఇప్పుడు చెప్తున్నాను అని రుద్రుడితో మళ్ళీ చెప్పాట, రీటోల్డ్. ఆ రుద్రుడితో విష్ణువు చెప్పాట. ఇలా ప్రారంభమవుతుంది గరుడ పురాణం. అంటే విష్ణువు నుంచి శివుడు నేరుగా విన్నాడు. ఇదొక ఒక పరంపర. దీనికి ఇంకో పరంపర, విష్ణువు, గరుడు, కశ్యపుడు, వ్యాసుడు, సూతుడు, సౌనకాది మహర్షుడు, ఇది పరంపర. ఇది గరుడ పురాణానికి మనకు కనబడుతున్నటువంటి మొదటి అధ్యాయంలోనే విషయములన్నీ ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. ఇలా గరుడ పురాణం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం చెప్పుకున్నాం. పైగా గరుడు ఈయనెవరండి? అసలు గరుత్మంతుడికి నారాయణుడు జ్ఞానమిచ్చాడు అన్న పాయింట్ జాగ్రత్తగా పట్టుకోవాలి మనం, అప్పుడు పురాణాలు అర్థమవుతాయి. మహాభారతంలో ఒక చోట
మోక్ష ధర్మముల గురించి వివరిస్తూ గరుత్మంతుడు ఋషులకు చెప్పిన మోక్ష ధర్మములు అని ఒక పెద్ద అధ్యాయం ఉంది, చాలా పెద్ద అధ్యాయం. అదొక్కడ తీస్తేనే ఒక జ్ఞానం ఉంది అందులో. గరుత్మంతుడు, ఈ గరుత్మంతుడు చెప్తాడు, అసలు నేను విష్ణువునికి వాహనం ఎలా అయ్యాను అని కథ చెప్తాడు ఆయన. ఎందుకంటే ఏ జగన్నాథుడు ఉన్నాడో ఆ స్వామి సన్నిధి దొరకడమే కష్టమే అన్నది నిరంతరం ఆయన ఈయన మీదే తిరుగుతాడు. అలాంటి తార్క్షుడు, ఆయనకి తార్క్షుడు వైనతేయుడు అని పేరు. నేను ఎలా వాహనమయ్యానంటే తపస్సు చేశానయ్యా ఆయన కోసం. నేను ఆయన అంత తేలిగ్గా దొరుకుతాడా? నాకు కనబడ్డాడు, కనబడ్డవాడు అదృశ్యమైపోయాడు, నేను ఆగిపోయాను, ధ్వని వినబడింది ఇలా రా అన్నాడు. అలా వెళ్ళగా 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 ఎంత తపన పడ్డానో అప్పుడు పరంధామానికి తీసుకువెళ్ళి తన స్వరూపాన్ని చూపించి తన జ్ఞానాన్ని నాకిచ్చి అప్పుడు నన్ను వాహనంగా చేసుకున్నాడు అన్నాడు. ఇక్కడ తన జ్ఞానాన్ని నాకు ఇచ్చాడన్నాడా అంటే విష్ణు జ్ఞానం ఇచ్చాట. ఆ విష్ణు జ్ఞానం గరుత్మంతుడికి ఏది ఇచ్చాడో దాని పేరే గరుడ పురాణం. అక్కడ భారతంలో క్లుప్తంగా చెప్తాడు, ఆ క్లుప్తమే మనకు చాలా ఎక్కువలండి, దానిని గరుడ పురాణంలో మరింత విస్తారంగా చెప్తాడు. అంటే గరుడ పురాణం ప్రస్తావన మహాభారతంలో కూడా వ్యాసుడు చేశాడు అనే విషయం గ్రహించడం కోసం దీన్ని నేను ఉదహరించాను. మరి గరుత్మంతుడి పేరు ఎందుకు పెట్టారు? నేను కశ్యప పురాణం అనొచ్చుగా, రుద్రపురాణం అనొచ్చుగా, ఇందు రుద్రుడు కూడా విన్నాడు కదా. ఇందులో ఒక రహస్యం ఉన్నది. గరుత్మంతుడు నిరంతరం విష్ణువుని ధరించువాడు. పైగా గరుత్మంతుడి గురించి భాగవతంలో మాట చెప్పారు. ఎక్కడ? గజేంద్ర మోక్ష ఘట్టంలో వస్తుంది. గజేంద్రుని రక్షించేటప్పుడు నారాయణుడు ఛందోమయేన గరుడేనా అని ఒక మాట వేశారు. వారు ఎంత ఔచిత్యంగా చదివారంటే మహాత్ములు సుపర్ణోషి గరుత్మాన్ అన్న మంత్రం చదివారు వాళ్ళు. వేదంలో సుపర్ణుడికి సంబంధించిన సూక్తములు ఉన్నాయి. గరుడోపనిషత్తు అని ఉపనిషత్తు ఉంది తెలుసా. గరుత్మంతుడి స్మరణ పాయిజన్స్ పోతాయట. విషాలంటే మేమేం విషం తాగలేదండి అనొచ్చు, ఒంటి నిండా అవే ఉన్నాయట. టాక్సిన్స్ అని మీరు అంటారు, తక్షక శబ్దానికి దగ్గర ఉండొచ్చేది. మన లోపల శరీరాన్ని బాధించే విషములు చాలా ఉన్నాయి. అలాగే పెద్ద విషయం ఏంటంటే మనస్సులో ఉన్న రజోగుణ తమోగుణ వికారములు ఉన్నాయే, ఎంత నిగ్రహించుకుందామన్నా నిగ్రహించబడని విషమట. అంటే గారుడోపనిషత్తు ఏంటో తెలిసింది, ఏం చెప్పిందో తెలుసా? అమృతం అంటే బ్రహ్మ విద్య, అది కానిదంతా విషమే అన్నది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విషహరుడు గరుడు అంటే అర్థమేంటి? అజ్ఞానాన్ని నశింపజేయవాడు, రజోగుణ తమోగుణాల్ని నశింపజేయవాడు, శారీరక మానసికమైనటువంటి ఆది వ్యాధుల్ని నశింపజేయవాడు. గరుడ పురాణం వింటేట అవి జరుగుతాయట. చూసారా? మరి వింటే ఏం జరుగుతాయి? బాగుపడిపోతాం. అది కాకూడదు కదా, అందుకే వినాలని బుద్ధి పుట్టకుండా ఎవరు పని. వేదం ఒప్పుకునే తంత్రాలు తీసుకుని పురాణంలో పెట్టాడు ఎవరు? వ్యాసదేవుడు. శ్రీ విద్యాతంత్రం కానీ, విష్ణు ఉపాసన కానీ, శివోపాసన కానీ వేద సమ్మతమైన విధంగా తీసుకున్నాడు. అలాగే పురాణములు వేద సమ్మతమైన ఈ తంత్రాలు తీసుకున్నాయి. వేద సమ్మతం కాని తంత్రభాగాలు తంత్రశాస్త్రంలో కనబడినా మనం స్వీకరించరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. వేద సమ్మతం కాని తంత్రాన్ని వామాచారం అంటారు, వేద సమ్మతమైన తంత్రభాగాన్ని దక్షిణాచారము సమయాచారము అని అంటారు. మళ్ళీ వ్యాసుడు ఎంత పనిచేశాడో అంత పనిచేసిన మహానుభావుడు శంకర భగవత్పాదులు వారు. ఆయన కూడా అటు వేదాంతాన్ని అంత ప్రతిష్ఠించారు, ఈ వేద తంత్ర సమన్వయం అంత చేసినటువంటి మహానుభావుడు. అందుకే శ్రీ విద్యా తంత్రాన్ని ఆయన వేద సమ్మతంగా దక్షిణాచార సంప్రదాయంలో ఆయన ఉద్ధరించారు. ఆయన పరమ గురువులైన గౌడపాదాచార్యుల వారు అదే పనిచేశారు. ఇది మనం తెలుసుకోవాల్సిన అంశములు. అలాగా వేద సమ్మతమైన తంత్ర సాధనలు కొన్ని అధ్యాయాల్లో ఉంటాయి. ఇందులో అవి నేను మీకు సభలో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తా. అది మీరు అవిగ్రహించి జీవితంలో అమలుపరుచుకున్నా జీవితం బాగుపడే సాధనలు ఉన్నాయి, వాటిని క్లుప్తంగా చెప్తాను నేను. అవి కొన్ని అధ్యాయాలు రాశాడు. ఈ తంత్రానికి సంబంధించిన విషయములు కొన్ని కనిపిస్తాయి. దాని తర్వాత కనబడుతున్నటువంటివి విషయములు మన సాధనకు పనికొచ్చే సాలగ్రామాలు, లింగములు, ఆలయములు ఎలా నిర్మించాలి, యజ్ఞశాలలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా టెక్నికల్ డీటెయిల్స్. పురాణాల్లో టెక్నికల్ డీటెయిల్స్ గురించి ఎక్కువ చెప్పే పురాణాలు రెండు కనబడతాయి, అగ్నిపురాణం, గరుడ పురాణం. మీరు అగ్నిపురాణం కానీ చెప్తే వింటూ ఉన్నంతసేపు చక్కగా నిద్రపోవచ్చు. ఎందుకంటే అన్ని టెక్నికల్గా చెప్తాడు అక్కడ. ఆలయం కొలతలు ఎలా ఉండాలి, ఇలాంటి మనకి ఆగమానికి సంబంధించిన విషయములు, యజ్ఞశాలకు సంబంధించిన విషయములు, ప్రాసాదం అంటే గోపురములు ఇత్యాది నిర్మాణ విషయములు, ప్రతిమా శాస్త్రము, ఇలా రకరకాల విజ్ఞానములు మన సైన్సెస్ అన్నీ అందులో చెప్పబడతాయి. అవి గరుడ పురాణంలో కూడా చెప్పబడుతున్నాయి. ఇవి నేను ఎక్కువ వివరంగా చెప్పనెలగు, ఉన్నాదని మాత్రం చెప్తున్నాను ఇక్కడ. దాని తర్వాత భువనకోశ వర్ణన, భువనకోశం. భువనకోశం అంటే ఈ భువనములన్నీ ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ లోకములు ఏ ఏ విధంగా పెట్టబడి ఉన్నాయి, అందులో భూమి ఎలా ఉన్నది, ఈ భూమి యందు ఎన్ని ద్వీపములు ఉన్నాయి, ఎన్ని ఖండములు ఉన్నాయి, అందులో ఏ ఏ ద్వీపముల్లో ఏ ఏ ప్రత్యేకత ఉంది, అందులో భరతవర్ష అనుకున్న ప్రత్యేకత ఏమిటి, భారతదేశం యొక్క ప్రత్యేకత, భాగవతంలో కూడా ఈ సబ్జెక్ట్, దీన్ని మరింత విస్తారంగా గరుడ పురాణం చెప్పింది. దాని తర్వాత జ్యోతిష్ శాస్త్రం, సాముద్రిక శాస్త్రం.
దీని గురించి కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. అవి మీరు చదివితే మీకు మీరే తెలుసుకోవచ్చు. అసలు ఏ మానవుడు ఏ రకమైన లక్షణానికి చెందినవాడో సాముద్రిక శాస్త్ర ప్రకారంగా చెప్పవచ్చు. వాడి యొక్క ముఖ లక్షణాలు, వాడి నుదురు లక్షణాలు, వాడి జుట్టు లక్షణాలు, వాడి యొక్క పెదవులు, వాడి యొక్క కాళ్ళు, ప్రతి అవయవం ఎలా ఉంటే వాడి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనే సాముద్రిక శాస్త్రం కూడా మనకుంది. ఇప్పుడు దానిలో మనం పోగొట్టుకున్నది ఎక్కువ, మిగుల్చుకున్నది తక్కువ, మిగుల్చుకున్న దాన్ని పట్టుకుని గొడవలు చేసేది ఇంకా ఎక్కువ. కానీ ఆ సాముద్రిక శాస్త్ర విషయాలు ఇందులో ఉన్నాయండి, ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ శరీర లక్షణం బట్టి ఆ జీవుడు ఏంటో చెప్పచ్చు మనం. వీడు అవతార పురుషుడా, సిద్ధ పురుషుడా, కారణ జన్మడా, మామూలు వాడా, వీడు ఆయు ఎంత, వీడు ఆలోచనలు ఎలాంటివి, వీడు ఈ జీవితంలో ఎంత మేరకు సాధించగలడు, వీడు పరలోకానికి వెళ్ళగలిగే ఉత్తమ లోకాలకు వెళ్ళగలిగే స్థితి ఉందా, అధోలోకాలకు వెళ్ళగలిగే స్థితి ఉందా, వీడికి ఏ ఏ రోగాలు వస్తాయి, ఇవన్నీ కూడా చెప్పచ్చు సాముద్రిక శాస్త్రం. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రం, ఈ రెండు శాస్త్రాల గురించి డీటెయిల్గా కొన్ని అధ్యాయాలు చెప్పాడు. ఇది కూడా ఇందులో ఉన్న సబ్జెక్టు, నేను చెప్పని సబ్జెక్టు, ఇందులో చెప్పబోని సబ్జెక్టు ఇది. దాని తర్వాత రత్నశాస్త్రం, ఆశ్చర్యపోతారు రకరకాల రత్నాల గురించి. ఈ రోజుల్లో దాన్ని పట్టుకుని అనేక రకాల వ్యాపారాలు చేసేవారు ఉన్నారు. ప్రస్తుతం భారతీయులు అన్ని ప్రాచీన విద్యల్ని వ్యాపారంలోకి దించి దాని అసలు విలువని దెబ్బతీసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కడో ఒకరిద్దరు అసలు శాస్త్రవేత్తలు దొరుకుతారు, కానీ కాని వాళ్ళు ఎక్కువ కనబడతారు. ఇలాంటి వాళ్ళని పట్టుకుని శాస్త్రాన్ని మాత్రం అవమానించరాదు. కొందరు నకిలీ సర్టిఫికేట్తో నకిలీ వైద్యం చేస్తున్నారని వైద్య శాస్త్రాన్ని అవమానించకూడదు కదా, అలాగే ఇది కూడా గుర్తుపెట్టుకో. కనుకనే రత్నశాస్త్రం, దాని గురించి పెద్ద గ్రంథమే ఉంది ఇందులో. ఒక్కొక్క రత్నాన్ని ఎలా పరీక్షించాలి, ఏ రత్నం ఏ జాతికి చెందినది, ఇవన్న నవరత్నాలే కాదు మనకు తెలియని మరికొన్ని రత్నాలు కూడా చెప్పాడు. అందులో చేర్చి చెప్పినది రుద్రాక్ష మొదలైన వాటి గురించి కూడా వివరించాడు. రుద్రాక్ష రత్నం కిందే చెప్పాడు ఇక్కడ మహానుభావుడు. దాన్ని ఒక బీజం కింద మాత్రమే కాకుండా, ఇది కాకుండా తీర్థ మహిమ, ఇది చాలా విశేషంగా చెప్పాడు. ఏ ఏ తీర్థములు ఏ వేటి వేటి కోసం కేటాయించబడి ఉన్నాయి, క్షేత్రముల యొక్క మహిమ ఏమిటి, ఇలాంటి తీర్థ మహిమలు, గంగాది తీర్థ మహిమలు, అవి శ్రవణం చేసినంత మాత్రాన తీర్థస్నాన ఫలములు లభిస్తాయట. కనుకనే ఖర్చు లేకుండానే స్నాన ఫలం పొందొచ్చు కనుక అవి అక్కడక్కడే చెప్తాను. నేను చెప్పబోయేది ఏమిటి, చెప్పకుండా వదిలేసేది ఏమిటి కూడా మీకు చెప్తాను. అలాగే శ్రాద్ధకర్మల యొక్క విధానం, శ్రాద్ధకర్మల ఫలితం, పితృదేవతలు ఎవరు, మనం అనుకుంటున్నది వేరు, శాస్త్రంలో ఉన్నది వేరు. పితృదేవతల ఆరాధన ఎంత అవసరం మనకి. మనం ఏంటంటే మనకు అనిపిస్తున్న శరీరాల గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఈ శరీరం నుంచి వచ్చిన శరీరాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. నా బిడ్డలు బాగుంటే చాలు, నా మనవలు బాగుంటే చాలని. అంతేగాని నువ్వు ఎవరి నుంచి బిడ్డగా వచ్చేవో అక్కర్లేదు, అంతే కదండి. తన బిడ్డని ప్రేమించినంత గొప్పగా ఈ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారా, ఆలోచించండి. ఆలోచిస్తే తెలుస్తుంది. కానీ వీళ్ళు ఏ తల్లిదండ్రులకి ఏ ప్రేమను చూపించడం లేదో అదే ప్రేమను తమ పిల్లల నుంచి ఆశిస్తున్నారు. అంటే మేము చెడిపోయినా మా పిల్లలు చెడిపోరు నమ్మకమా, ఆలోచించుకోండి. అసలు ఏమిటి, అసలు ఈ తల్లిదండ్రులకి పిల్లలకి బంధం ఏమిటి, ఈ జీవుడు ఆ కడుపులోనే ఎందుకు పుట్టాలి, ఈ బంధం కడుపు నుంచి బయటపడినంత మాత్రాన్ని పోతుందా, లేదా ఆ తల్లిదండ్రులు పోయిన తర్వాత పోతుందా, ఏ బంధం వల్ల పుట్టారు, ఆ బంధం ఈ జీవుడికి ఎంతకాలం వాళ్ళతో ఉంటుంది, ఆ లెక్క కట్టగలిగి అసలు ఈ శరీరముకు సంబంధించని జీవుడు, శరీరంతో బద్ధుడైన జీవుడు వీడేమిటి, వీటి గురించి తెలుసుకోకుండా తూలనాడడం తప్ప లేదా అండి. తెలుసుకోవాలి కదా, తెలియజేసే శాస్త్రం ఒకటి ఉంది, అది చెప్తాడు. అందులో పితరులంటే ఏమిటి, వాళ్ళ అనుగ్రహం పొందకపోతే ఏమవుతాం, ఉపాయములు ఏమైనా ఉన్నాయా, ఎందుకంటే శాస్త్రపరమైన కర్మలు ఆచరించలేని ఈ కాలంలో మనం పితరుల కృప ఎలా పొందాలి, దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన కథలు, ఘట్టాలు, చక్కచక్కటి విషయాలు చాలా అద్భుతంగా చెప్తాడు, అది కూడా మనం చెప్పుకుంటాం. దీని తర్వాత విషయం ఏంటంటే వ్రత విధానాలు, ఆశ్చర్యం ఎన్ని రకాల వ్రతాలు మనకున్నాయి, మనకున్న తిథులు, వారాలు, నక్షత్రాలు, వీటికున్న ప్రత్యేకతలు. ఏదో మనం వ్యవహారం కోసం ఈ టైం డివిజన్ చేసుకోలేదు, గుర్తుపెట్టుకోండి. కొందరు అంటూ ఉంటారు మన టైమింగ్ చాలా కష్టమండి, మిగిలిన క్యాలెండర్లో అయితే 17వ తారీఖు అంటే 17వ తారీఖే, మనకి ఇవాళ తదియే ఈ లెక్క చెప్తే మరొకసారి తది మరో లెక్క చెప్తారు ఏమిటండి అని అంటారు. ఎందుకంటే మనది పూర్తి శాస్త్రం మీద ఆధారపడింది కనుక అలాగే ఉంటుంది, ఏం చేస్తాం. కనుక తిథులు, వారాలు, నక్షత్రాలు, వీటికున్న ప్రాధాన్యం ఏమిటి, ఆ రోజును మనం ఎలా వినియోగించుకోవాలి, ఏది చేయడం వల్ల, ఏ వ్రతాచరణ వల్ల ఏ సిద్ధులు పొందగలం, ఎందుకంటే జీవుడికి ఐహికమైన కోరికలు తీరాలి, పారమార్థికమైన ఫలితమూరు కావాలి. కానీ కొంతమంది ఈ కోరికలు ఇవన్నీ వృధా అండి, మోక్షమే ప్రధానమండి అని అంటూ ఉంటారు. ఇవి అవతల వాడికి చెప్పడానికి పనికొస్తాయి తప్ప వాడికంటూ వాడికి కొన్ని ఉంటాయి. ఇంత వేదాంతం చెప్పిన వాడికి కూడా ఏదో వ్యాధి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాడో లేదా అండి. ఎలాగైతే ఔషధం అనే ఒక పరిష్కారం తీసుకుని వ్యాధిని ఎలా పోగొట్టుకుంటున్నావో, అలాగే శాస్త్రముల్లో చెప్పిన మంత్ర
సాధన ఉపాసన వ్రతము మొదలైన సాధనలతో కూడా మనం అనుకున్నవి నెరవేర్చుకోవచ్చు. తప్పేం లేదు. దానములు ఏవి ఎలా చేయాలి, అసలు వ్రతం చేయాల్సిన వాడు ఎలా ఉండాలి, ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్కడు చెప్తూ ఉంటాడు మనకి అవి శాస్త్రం అనుకుంటే. ఈ రోజుల్లో చెప్పేవాళ్ళు కూడా లేరు మనకి. పెద్దవాళ్ళు ప్రమాణం అనుకుంటే పెద్దవాళ్ళకి ఏమీ తెలియని పరిస్థితి వచ్చింది తెలుసా మీకు, అవే శాస్త్రం అనుకుంటాం. వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ఈ రోజు ఇది మంచిది కాదుటే, ఇలా వెళ్ళకూడదుట. ఏమిటో మా అమ్మమ్మ చెప్పింది మంచిదే, అమ్మమ్మ చెప్పింది అనే మాట మంచిదే, కానీ అమ్మమ్మలో ఎప్పుడో శాస్త్రం చదువుకోకపోతే అమ్మమ్మ మాట అమ్మకేం తెలుస్తుందండి. ఇప్పుడు మరీ విడ్డూరం మనకి, మనకున్న అమ్మలకే ఎంత ఉందో మనకు తెలుసు, వీళ్ళు చెప్తే జ్ఞానం పిల్లలకి ఎంత వెళ్తుందో మనకు. కనుకనే సెంటిమెంట్లు వేరు శాస్త్రం వేరు గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పుడు సెంటిమెంట్లు శాస్త్రాల కింద చలామణి అయిపోతున్నాయి. అవొకటి, ఆ మధ్య ఒకరు అన్నారు పిల్లాడికి సంధ్యావందనం చేసుకోరా అంటే మాకు అచ్చిరాదండి, సంధ్యావందనం అచ్చిరాదుట, అన్నం తినడం అచ్చొస్తుందా, సంధ్యావందనం అచ్చిరాదా, ఎందుకంటే మా ఆయన చేయడండి, మా మామగారు కూడా చేసినట్టు దాఖలాలు లేవండి, అందుకు మాకు అచ్చిరాదండి. అది అంటే వాళ్ళు ఎలాగో భ్రష్టులు అయ్యారు, తర్వాత తరాలు కూడా భ్రష్టు అయిపోవాలా. దీన్ని బట్టి చూడండి, ఒక్కడు చెయ్యకపోతే ఎందరు భ్రష్టులు అయిపోతారో అదొక్కడు తెలుసుకోండి. ఏం చేస్తాం, మా ఆయన పెద్ద లాజిక్ తీసాడండి, చేయలేదు. మీ ఆయన లాజిక్ తీసి తీసి తెచ్చాడు, కానీ ఆ తర్వాత వాడు ఉన్నాడే వాడు పెద్ద మేధావై లాజిక్తో అసలు ఎందుకు చేయాలో తెలుసుకున్నాడు. కానీ వాళ్ళ ఆయన గారు వాళ్ళ మామగారు తెలుసుకోకుండానే పోయారు. ఈ మనవాడు తెలుసుకున్నాడు, కానీ వాడు తెలుసుకోవాలంటే అది మిగలాలా లేదా అండి తెలుసుకోవడానికి. వీళ్ళు తెలుసుకోలేక ఉదయిస్తే వాడు రీసెర్చ్ చేయడానికి ఏం మిగిలింది. సృష్టిలో అందరికీ అన్నీ తెలియవు. ఒకటి బతుకంతా ధారపోసి చీమల గురించి శాస్త్రం రాశాట, బతుకంతా ధారపోసి చీమ గురించే బతుకు ధారపోసాడంటే మరొక ఏనుగు కోసం ఎంత ధారపోయాలో ఆలోచించండి. కనుక అన్నీ మనం తెలిసి చేస్తాం అనుకోవద్దు, శాస్త్రం చెప్పింది అదే సత్మాత్ శాస్త్రం ప్రమాణత గొప్ప మాట. అందుకు సెంటిమెంట్లు శాస్త్రాలు కావు, శాస్త్రాన్ని సెంటిమెంట్గా తీసుకోండి పర్వాలేదు, రెండుకి చాలా విశేషములు ఉన్నాయి. ఎందుకంటే మనం ధర్మశాస్త్రాలు ఆఖరికి ముసలమ్మలు చెప్పే సెంటిమెంట్లు కూడా ఒకటి అనుకునే రోజులు గడిపోయాం. ఎలాంటి సెంటిమెంట్లు ఏమిటి, గరుడ పురాణం 10 రోజులు చదవకూడదుట, అదొకటి. పాప ఈ మధ్య 10 రోజుల క్రితం నేను ఎక్కడో చిన్న కాలుజారు చిన్న దెబ్బ తగిలింది, అదే గరుడ పురాణం చదివేక తగిలింటే ప్రారంభించారు తగిలిందండి, మొదలెట్టేవో నాకు తెలుసు. అదృష్టవశాత్తు అమ్మవారు ఏదో మరి ముందే చేశారు, ఎవరేమో అనుకోకుండా జాగ్రత్త. ఇలాంటి ఉంటూ ఉంటే ఏం చేస్తాం, కనుకనే సెంటిమెంట్లు వేరు శాస్త్రాలు వేరు తెలుసుకోండి. అందుకు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో మనకు తెలియాలి. అందుకు ఇక్కడ చెప్పవచ్చేది అంటే వ్రతాలు, వ్రతాలు ఎలా చేయాలి, దీక్ష అంటే ఏమిటి, ఎలా ఉండాలి, ఇవన్నీ చక్కగా చెప్పాడు. ఇవి మీరు తెలుసుకుంటే రేపు పొద్దున్న కనీసం పొరపాటున ఏకాదశి వ్రతం చేయాలని బుద్ధి పుడితే పొరపాటున అప్పుడు ఎలా చేయాలో తెలుస్తుంది. కనుక అవి చెప్తాను మీకు కొన్ని, ప్రతి వ్రతము చెప్తే నాకు 30 రోజులు కావాలి మళ్ళీ. అన్ని ఉన్నాయని మాత్రం చెప్తున్నాను, కొన్ని చెప్తా. దాని తర్వాత ఇందులో వచ్చినటువంటి మరికొన్ని విశేషాలు, నీతి శాస్త్రం ఆశ్చర్యపోతామండి. కొన్ని అధ్యాయాలు చాప్టర్స్ పెద్ద బుక్స్ ఇవి నీతి శాస్త్రం. ఇందులో బృహస్పతి నీతి, రాజనీతి, దండనీతి, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, మారల్ సైన్సెస్, అసలు జీవితంలో ఏ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి, చిన్న చిన్న మాటలతో నీతి శాస్త్రం చెప్పారండి. మనం చాణక్యుడు, అర్ధనీతి శాస్త్రములు ఇలాంటివన్నీ ఇందులో కనిపిస్తాయి. అంటే ఇవన్నీ వేదాన్ని బేస్ చేసుకుని తయారు చేశారు, కనుక వీటిని బేస్ చేసుకునే చాణక్యుడు కూడా మనకు చెప్పాడు. అర్థశాస్త్రం, కామశాస్త్రం, ధర్మశాస్త్రం అన్నీ చెప్పాడు అక్కడ. ఈ రాజనీతి, అర్ధనీతి, దండనీతి ఇవన్నీ ప్రత్యేకించి చెప్తాడు. తర్వాత వర్ణ వ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ. ప్రతి వర్ణము గొప్పదే, ప్రతి ఆశ్రమం గొప్పదే, ఎవరెవరు ఎలా ఉండాలి, ఏవి పాటించాలి అనే విధానం చెప్పేటువంటి గొప్ప విషయం. మరొకటి వేదాంత విద్య, బ్రహ్మ విద్య. వేదాంతం గురించి చాలా చర్చలు చేస్తారు. ఇదంతా ఒకవైపు. అవతార, ఇంతటికి గరుడ పురాణానికి ఒకటే ప్రయోజనం అంట, అదేమిటంటే హరిభక్తిని కలిగించడం. దీని ప్రయోజనం ఒకటే ప్రయోజనం, హరిభక్తి. హరిభక్తి మొత్తం గరుడ పురాణం అంతా విష్ణు విద్యే, గుర్తుపెట్టుకోండి. విష్ణువు గురించి చెప్తుందిట, ఇదంతా విష్ణు స్వరూపం. ఇప్పుడు చెప్పిందంతా విష్ణు స్వరూపమే. కనుకని విష్ణువు యొక్క అవతార కథలు, విష్ణువు యొక్క తత్వము, విష్ణువు యొక్క వైభవం కనబడుతుంది. అంతేకాదు రామావతారం, కృష్ణావతారం, అసలు కృష్ణ కథ అంతా అంత అద్భుతంగా ఉంటుంది గరుడ పురాణం తెలుసా. అష్ట మహిషులు వాళ్ళ అవతార కథలు, వాళ్ళ యొక్క పూర్వజన్మల వృత్తాంతాలు, ఇవన్నీ చాలా అందంగా చెప్తాడు గరుడ పురాణంలో. అవతార కథలు చాలా ఉంటాయి. దాని తర్వాత నిదాన జ్ఞానము. నిదానం అంటే ఏంటమ్మా, నెమ్మదిగా అని అంటాం కాదు, నిదానం అంటే డయాగ్నైజ్, రోగాల్ని డయాగ్నైజ్ చేసే శాస్త్రం, నిదాన శాస్త్రము. ఇది ఆయుర్వేదం అంతా చెప్పాడు ఇక్కడ. వేదాన్ని బేస్ చేసుకొచ్చిన ఆయుర్వేదం కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. ఏ రోగం ఎందువల్ల కలుగుతుంది, ముందు భౌతిక కారణాలు చెప్తాడు. భౌతిక కారణాలు చూడండి, ఇందులో రహస్యం ఇది. వైద్య విధానం భౌతిక కారణాన్ని చెప్తుంది. ఇది ఎలాంటిది అంటే, విషవృక్షం ఉందంటే పైన కొమ్మ నరికే అనే లాంటిది, కానీ కింద దుంప ఒకటి ఉంది దాన్ని తెంచు అని చెప్పరు. దుంప తెంచడం అనే మాట విన్నారు కదా, దుంప తెంచాలి, రూట్ ఏమిటో తెంచు.
అది చెప్తుంది. మనం ఏడుస్తుంటే కన్నీళ్లు తుడిస్తే లాభం లేదు, ఏడుపుకి కారణం ఏంటో తీయాలి కదా, అది తీయగలగాలి. కళ్ళు తుడిచే విద్య ఆధునిక విద్య, ఏడుపుకి కారణాన్ని తుడిచే విద్య ఋషుల విద్య. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందుకు నీకు ఈ జబ్బు వచ్చింది అంటే ముందు ఔషధం. ఔషధం ఎలాంటిదంటే కొమ్మ నరకడం లాంటిది. ఔషధంతో దీన్ని పరిష్కరించి చెప్పుకుంటాం. అందుకే మన ఆయుర్వేదంలో ఫిజికల్ ట్రీట్మెంట్ ఉంది, దీని ఔషధి విజ్ఞానం అంటారు. రెండవ ట్రీట్మెంట్ ఈ జబ్బు ఏ పాపం చేయడం వల్ల వచ్చిందో చెప్తుంది. దీన్ని కర్మ విపాకము అనే పేరుతో కొన్ని అధ్యాయాలు చెప్పాడు. కర్మ విపాక శాస్త్రం అని ఋషులది కొన్ని కనబడుతుంటుంది. ఈ మధ్య నాకు అత్యంత శిథిల గ్రంథం దొరికింది, కర్మ విపాకం అనే గ్రంథం. అందులో ఏ పాపం వల్ల ఏ జబ్బు వస్తుంది, ఏ పాపం వల్ల ఏ స్థితి వస్తుందో వర్ణించారు. అది భయపెట్టడానికి కాదు, దానికి వెంటనే రెమెడీ ఉంది కింద. ఎందుకంటే ఫలానాది తినడం వల్ల నీకు జబ్బు వచ్చింది అని డాక్టర్ చెప్పుకోడు. నేను ఎవరు తినమన్నాడు పో అనడు. అది తినడం వల్ల ఇది వచ్చింది కనుక ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తాను ఇకపై తినకు అంటాడు, అవునా లేదా? అదే కర్మ విపాకం అంటే గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ఇది వచ్చింది, ఈ కర్మ వల్ల ఇది వచ్చింది. కర్మ విపాకం చాలా చెప్పాడండి, ఆశ్చర్యపోతాం మనం. ప్రతిదానికి చెప్తాడు. చెప్తూ ఏ ఔషధితో ఔషధులు చెప్పాడు, ఏవి ఎలా కలపాలి. ఔషధ విజ్ఞానం చెప్తూనే మణి విద్య మంత్ర విద్య చెప్పాడు. ఇక్కడ ఏ మంత్రంతో దేన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు, ఏ ఉపాసనతో, చిన్న చిన్న ఉపాసనలే, పెద్ద పెద్దవి ఏం కాదు, పెద్ద పెద్ద మంత్రాలు ఏం కాదు, చిన్న చిన్నవే చెప్పాడు. విష్ణువు శివుడు శక్తి ఇలాంటి సంబంధించిన చిన్న చిన్న వాటితో ఆ రోగాల నుంచి ఎలా బయటపడుకోవచ్చో వివరిస్తాడు. అంటే ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి, కొందరు అంటూ ఉంటారు ప్రారంభం అనుభవిస్తామండి అని. ప్రారంభం అనుభవిస్తామని కూర్చుంటే నువ్వు ఆధ్యాత్మిక సాధన చేయలేవు, అది గుర్తుపెట్టుకోండి. ప్రారంభం ఉన్నా దాన్ని తొలగించుకుని ఉపాయాలు ఉపయోగిస్తూ దాని నుంచి బయటపడిపోతూ మనం ముందుకెళ్ళాలి. మనం ఏదో ఒక మంచి గమ్యానికి వెళుతూ ఉంటే తోవలో బురద ఏం చేస్తాం ముందు కదా అని అడిగేస్తే పడతాం, బురద తీసుకుని వెళ్ళచ్చు. అలాగే మనకి కర్మ విపాక శాస్త్రం వల్ల నీ చెప్పిన ఆయుర్వేద శాస్త్రం, ఇక్కడ ఆయుర్వేదం కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఇన్ని జబ్బులు ఉన్నాయా అని ఆశ్చర్యపోతాను. అన్ని జబ్బులు పేర్లు చెప్పారు. అంటే మనకు ఆ రోజుల్లోనే మెడిసిన్ ఎంత డెవలప్ అయిందో మీరు తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి రోగాలను ముందు తెలుసుకున్నారు, ఇవి ఇన్ని రోగముల పేర్లు, ఆ రోగముల్లో వెరైటీలు ఇవి, అవి ఎలా పోగొట్టుకోవాలో వైద్యం చెప్తాడు. ఇది చెప్తూ ఒప్పుకోడు చెప్తాడండి, అసలు డైలీ రొటీన్ ఎలా ఉండాలి, ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన జీవితం ఎలా ఉండాలి, మనం తినవలసిన ఆహార పదార్థాలు పగలేం తినాలి, రాత్రి ఏం తినాలి, వసంత ఋతువులో ఏం తినాలి, గ్రీష్మ ఋతువులో ఏం తినాలి, ఏ సీజన్లో ఏం తినాలి, వాతావరణంలో చేంజెస్ వచ్చినప్పుడు నీ ఆహారంలో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఇది ఒక అద్భుతమైన చాప్టర్ ఉంది. అందులో కొన్ని విషయాలు మీకు చెప్తా. ఇది జనరల్ మెడిసిన్. ఇది కానీ మీరు తీసుకున్నట్లయితే జీవితం అంతా ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం. ముందు ఏంటంటే ఆరోగ్యం బాగు చేసుకోకపోతే ఆధ్యాత్మికంగా ఎదగలేం. మీరు జపానికి కూర్చున్నప్పుడు కాన్సన్ట్రేషన్ జబ్బు వల్ల కుదరదు, జబ్బు వల్ల కాన్సన్ట్రేషన్ కుదరదు, కానీ జబ్బు రిమూవ్ చేసుకోవాలి. దానికి ఏం చేయాలి చెప్పాడు అక్కడ, ఎలాంటి జీవిత విధానం ఉండాలి, అదొక పెద్ద గ్రంథమే ఉంది ఇందులో. కానీ గరుడ పురాణం ఒక పుస్తకం కాదు, అనేక పుస్తకాలు కలిసిన ఒక మహాపుస్తకం గుర్తుపెట్టుకోండి. అది దీనిలో ఉన్నటువంటి మరొక అంశం. ఆ కారణం చేత ఆయుర్వేద విజ్ఞానం ఒకటి. గోవుల్ని ఎలా పోల్చుకోవాలి, గోవుల్లో ఉత్తమ జాతివి మామూలువి రకరకాల జాతులు, గోవుల శాస్త్రం, అశ్వశాస్త్రం గుర్రాలకు సంబంధించిన శాస్త్రం. అదేదో ఇవ్వండి నేను అసలే రేసులు పిచ్చాను అనొచ్చు ఎవరైనా, అలాంటివి నా దగ్గర రావద్దు. అశ్వశాస్త్రం కూడా అందులో చెప్పబడింది చెప్తున్నా. ఇది కాక వ్యాకరణ శాస్త్రం, ఛందశాస్త్రం, వ్యాకరణం, గ్రామర్. కొందరు అంటారు అసలు వ్యాకరణం ఎందుకండి అని, వాక్యాన్ని సంస్కరించుకోవడం కోసం వ్యాకరణం. అర్థమైంది కదా, చక్కగా మాట్లాడాలి, ఆ మాట్లాడే తీరులో ఎన్ని తెలియాలో, కనుక వ్యాకరణం. ఛందస్సు ఇది ఒక, ఇది వైదికం వేదం, ఛందస్సు వేద మంత్రాలకి ఛందస్సు అని పేరు. ఈ ఛందస్సును బేస్ చేసుకుని జీవించేవాడిని ఛాందసుడు ఛాదస్తుడు అని అంటారు. అలా అనిపించుకోవడం చాలా అదృష్టం, గుర్తుపెట్టుకో. కనుక ఛందస్సు, ఆ వేదం ఛందస్సు అంటే ఇంకోటి మీరు గ్రహించవలసింది ఏమిటి అంటే, అది ఆలోచించండి అమ్మ ఒక్కసారి, ఆ వ్యాకరణం అనే గ్రామర్ అంటే ఒక సివిలైజ్డ్ కల్చరే ఇలాంటివి చేయగలదు కదండి. సివిలైజ్డ్ కల్చర్ అప్పటికే మన సివిలైజేషన్ ఎంత మెచ్యూరిటీ అయ్యిందో మీరు ఆలోచించుకోండి. మన పురాణాల మీద చాలా వ్యాకరణము ఛందస్సు అనే శాస్త్రములు ఉన్నాయి, వాటిని చాలా విస్తారంగా చెప్తుంది. దాని తర్వాత యోగ శాస్త్రం, పతంజలి యోగం అంతా చెప్పాడు ఇక్కడ. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగాన్ని ఇవన్నీ కలబోసి చెప్పాడు. ఇప్పుడు ఇందులో చెప్పింది ఏది కావాలో ఏది అక్కర్లేదు మీరు చెప్పగలరా? ఒక్క వ్యక్తి జీవితానికి ఎన్ని కావాలో అన్ని ఋషి ఆలోచించి ఒక్క చోట పెడితే ఇది బీసీదా ఏడీదా, పనికొస్తుందా పనికొచ్చిందా అని మనకెందుకని గోళ. 314 అధ్యాయాల ఈ మహాగ్రంథాన్ని తీసుకుని ఇక్కడ చెప్పబోవడం అనేది పెద్ద సాహసమే. అయినా ఇందులో కొన్ని భావించుకుని చెప్పడం జరుగుతున్నది. ఏవి తీసుకోవాలో అవి నారాయణుడే బుద్ధికి తోపింపజేయుగాక అని ఆయన పాదాలను శరణ వేడదాం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్.
మిమ్మల్ని నన్ను కూడా నారాయణుడే ప్రేరేపించుగాక, మనకు పనికొచ్చే విషయాలన్నీ గరుడ పురాణం నుంచి ఆయనే పలికించుగాక అని నమస్కరిస్తాం. చిట్ట చివరికి మళ్ళీ వేదాంత విద్యతో పూర్తి చేస్తాడు వచ్చి. అది దీనిలో ఉన్న ప్రత్యేకత. కనుక ఇది మొత్తం ఎలా కూర్చబడింది, సమగ్రమైన వేద ధర్మాన్ని గరుడ పురాణం ఎలా అందించిందో.